జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను టిఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించమని సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు గండ్రా దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రోజురోజుకు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మిక వర్గం అంతా కన్నీర్ర చేసినటువంటి ఈ యొక్క సందర్భంగా కార్మిక వర్గానికి మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి సందర్భంగా గతంలో చికాగో నగరంలో జరిగినటువంటి సమ్మె సందర్భాలు పోరాట సందర్భాలు ఉద్యమ సందర్భాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఆనాడు 12 గంటల పని విధానం నుండి 8 గంటలు మాత్రమే మేము చేస్తాం. వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలన చేయాలని పోరాటం చేసిండు కార్మిక వర్గం. కార్మిక వర్గాన్ని మరి ఒకసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రెచ్చగొట్టేటువంటి ధోరణిలో కార్మికుల కడుపు కొట్టేటువంటి ఉద్దేశంగా మళ్ళీ ఒకసారి భారతదేశం అంతా కార్మిక వర్గం అంతా కూడా కండెర్ర చేసింది. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన అంతమందించేంత వరకు కూడా మేము వెనుకడుగు వేసేది లేదని